మా వంటగది టీవీలో ఈరోజు గులాబీ పూలు అనటం నేర్చుకుందాం. వీటిని చల్లగుత్తులు అని కూడా అంటారు. వీటికి కావలసిన పదార్థాలు మైదాపిండి ఒక కప్పు, గుడ్డు ఒకటి, పంచదార అరకప్పు, నూనె అరకిలో, పాలు ఒక కప్పు, ఉప్పు చిటికెడు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. పాలు మైదా ఎగ్గు కలిపి కలిపిన మైదా పిండిది, దీనిలో చిటికెడు ఉప్పేసి బాగా కలుపుదాం. ఇలా చిక్కగా కలపాలి. ఇప్పుడు గులాబీ పూలు తయారు చేయటం చూద్దాం. ఇది గులాబీ కాగుతున్న ఆయిల్లో ఈ చల్లగుత్తులు వేసి కాడపెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే బాగా కాలుతుంది. ఇలా కాలిన దాన్ని ఇలా 3 వంతులు మాత్రం ముంచాలి పిండిలో, పూర్తిగా ములిగిపోకుండా ముంచి ఇట్లా కాగే నూనెలో పెట్టాలి. ఇప్పుడు ఈ పిండి నూనెలో విడిపడుతుంది, దీన్నే చల్లగుత్తులు అని కూడా అంటారు. ఇలా రాకపోతే ఒక చాకు తీసుకొని దాన్ని ఆయిల్లో పడేలా చేసుకోవచ్చు. మళ్ళీ 1 నిమిషం అలా నూనెలో కాగనించి దాన్ని మళ్ళీ ఈ కలిపిన పిండిలో ముంచి మరొక గులాబీ పువ్వు వేద్దాం. అలా 3 వంతులు మాత్రం ముంచి ఆయిల్లో పెట్టాలి. అప్పుడు ఇలా విడిపడుతుందన్నమాట. ఇలా కాగిన దాన్ని తయారైన చల్లగుత్తని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత పిండి అంతా మొత్తం వేసుకుంటే గులాబీ పూలు రెడీ అయినట్టే. ఇవి స్వీట్ కావాలంటే పంచదార కలపచ్చు, హాట్ కావాలంటే కాస్త కారం కలిపితే హాట్ చల్లగుత్తులు రెడీ అవుతాయి. కారం చల్లగుత్తులకి కారం కలపాలి, స్వీట్కి పంచదార కలపాలి. ఇలా తయారైన వాటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచిగా సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది. చల్లగుత్తులు రెడీ.